నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ వన్ న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకరు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు రాంబాబు అని పిలిచే పేరులో ఎంత ప్లస్లు ఉన్నాయి, ఎంత మైనస్లు ఉన్నాయి. సో లెటర్ ఆర్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ లెటర్. ఆర్కి చాళ్లీన్లో సంఖ్యాబలం 2, పైథాగరస్లో సంఖ్యాబలం 9. ఆర్ వాళ్ళు మెత్తగా ఉండగలరు, అదేవిధంగా గట్టిగా మొండిగా కూడా ఉండగలరు. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న సింగిల్ లెటర్ ఆర్. సో అవసరానికి మెత్తగా ఉండగలరు, అవసరానికి మొండిగా ఉండగలరు. ఆ 2 స్వభావాలు ఉన్న లెటర్ ఆర్ లెటర్. ఆర్ లెటర్లో యూజువల్గా గ్రాఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటుంది. కొన్ని పీరియడ్లో లైఫ్ పైకి వస్తారు, కొన్ని పీరియడ్లో కిందకే వస్తారు. సో లెటర్ ఆర్తో ఈరోజు నేను చెప్పబోయే పేరు రాంబాబు. కొంతమంది రామ్ అంటారు, కొంతమంది రాంబాబు అంటారు. సో ఇక్కడ రామ్లో ఏముంది, రాంబాబులో ఏముంది క్లియర్గా చూద్దాం. రామ్లో 14 నంబర్, 5. బాబులో 14వ నంబర్, 14 అంటే 5. బాబులో 8వ నంబర్ అంటే 8. 5+8=13వ నంబర్. దీన్ని డెత్ నంబర్ అంటారు. 13వ నంబర్ ఇలా పైథాగరస్ సిస్టంలో కీ కాంపౌండ్ నంబర్ వస్తే 100% కష్టాలు ఎక్కువ ఉంటాయి. సో రాంబాబు అనే పేరులో రామ్లో 5, బాబులో 8, కీ కాంపౌండ్ నంబర్ 13. ద గ్రేట్ రాజీవ్ గాంధీ, రాజీవ్లో 24-6, గాంధీలో 34-7. 6+7=13, సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ నంబర్, బాంబ్లాస్ట్ నంబర్ 13. సో దివ్య భారతిలో కూడా కీ కాంపౌండ్ నంబర్ 13, అండ్ ఈ రాంబాబులో కూడా ఈ 13 నంబర్. టోటల్ చూస్తే 10, 14, 16, 17, 19, 22 నంబర్ కనబడుతుంది. చూసే వాళ్ళకి 22 నంబర్ కనబడుతుంది, బట్ 22లో ఇన్సైడ్ 13 నంబర్ డెత్ నంబర్ ఉంది. చాలామంది ఇలా మోసపోతుంటారు, టోటల్ నంబర్ చూసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ లీలావతి, లీలాలో 17-8, వతిలో 17-8, కీ కాంపౌండ్ నంబర్ తీసుకుంటే 8+8=16. టోటల్ చూస్తేమో అక్కడ మనకు 34 నంబర్ కనబడుతుంది, బట్ 34 నంబర్ కాదది, అది 16వ నంబరే. మృత్యు నంబర్, యాక్సిడెంట్ నంబర్, కొలాప్స్ నంబర్, అర్లీ డెత్ నంబర్. సో ఉత్తర రామ్ అని పిలిస్తే 14 నంబర్లో ఒక ఏ, ఒక ఓవల్ తీసేస్తే మళ్ళా 13. ఉత్త బాబు అని పిలుచుకుంటే 4 అక్షరాలు, 4 అక్షరాల్లో పేరు వాడితే చీకట్లోకి వెళ్ళిపోతారు. రమ, రామ, సీత, రాజా, రామలింగ రాజు. రాజు అంటే జైల్లో ఉన్నారు, యువరాజ్ సింగ్ యువి అన్నాక ఆయన క్యాన్సర్తో పోరాడి గెలిచారు. అందరికలా గెలిచే అదృష్టం ఉండదు. 30 ఏళ్ళకే క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంత నరకమో నేను డాక్టర్గా నాకు తెలుసు.
సో 4 అక్షరాల్లో పేరు ఉంటే బాలు సినిమా ఆడలేదు, నాని సినిమా ఆడలేదు. చాలామంది ఇప్పుడు కూడా ఏ ముద్దు పేరు ఏంటంటే నాని. 100% జీవితం తలకిందులు అయిపోతుందండి. ఎందంటే 5, ఏ అంటే 1, ఎన్ అంటే 5, ఐ అంటే 1, 12 నంబర్ రివర్స్ లైఫ్ని ఇస్తుంది. సో ఈ రాంబాబులో దిస్ ఇస్ 13, దిస్ ఇస్ పైథాగరస్ సిస్టమ్. చాల్డియన్ సిస్టంలో ఏముందో లెక్కలేసి చూపిస్తాను. సో చాల్డియన్ సిస్టంలో 2, 1, 4, 2, 1, 2, 6, 8, 9, 11, 15, 16, 18. సో చాల్డియన్ సిస్టంలో కూడా 18 నంబర్లో ఉంది. ఈ 18ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. దీన్ని ఫ్యామిలీ ప్రాబ్లం నంబర్, గొనుగుతూనే ఉంటారు. చిన్న తప్పు వైఫ్ చేసినా 2-3 గంటలు తిట్టే ఓపిక ఉండేవాళ్ళు 18 నంబర్ వాళ్ళు. చిన్న విషయాన్ని పెద్ద చేసుకుంటారు, అశాంతితో జీవిస్తారు. విపరీతమైన డబ్బు ఖర్చు, విపరీతమైన అశాంతి, విపరీతమైన ప్రేమ అండ్ విపరీతమైన కోపం ఉంటాయి. అన్నీ ఉంటాయి. ప్రేమ ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 1 సూర్యుడు, 8 శరీరం పడని జంటలో 18 ఉండడం వల్ల పర్సనల్ లైఫ్, మెయిన్గా భార్యతో లైఫ్ని చెడగొట్టేవాడు 18 వాడు. ఈ నంబర్ వల్ల భార్య అలిగి పుట్టింటికి పోవడం, భర్తకు దూరంగా ఉండడం, లేదా పక్క రూమ్లో అలిగి పనుకోవడం, లేదా డైవర్స్ తీసుకోవడం. సో 3 రకాలు. అత్తిలు వదిలేసి పుట్టిళ్ళకి వెళ్ళడం, శాశ్వతంగా వేరైపోవడం, లేదా ఇంకొక మ్యారేజ్, డైవర్స్ ఇచ్చి ఇంకో మ్యారేజ్. 18 వాళ్ళకి యూజువల్గా దేవిలో అట్లీస్ట్ 1 డైవర్స్ ఇన్ దేర్ లైఫ్. సో రాంబాబులో 18 నంబర్ డిఫెక్ట్, 13 నంబర్ డిఫెక్ట్స్ ఉన్నాయి. సో రామ్ అని పిలిచిన 13, రాంబాబులో మళ్ళా 13 డిఫెక్ట్స్ ఉన్నాయి. ఈ పేర్లో 100% కరెక్షన్ అవసరం ఉంది. సో మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మీ సర్టిఫికెట్లు ఏం ముట్టుకోను. మీ పేర్లో 1 అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా సెట్ చేసి ఇవ్వడం నా పని. సో నేను మార్చిన స్పెల్లింగ్ని మీ ఇంటి మెయిన్ డోర్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మీకు రక్షణగా వచ్చి మీకు అండగా ఉండి మిమ్మల్ని గెలిపిస్తాయి. సో నేను చెప్పినట్టు స్పెల్లింగ్, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ యాజ్ పర్ గ్రఫాలజీ సిగ్నేచర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నేరుగా కలవాలనుకుంటే మణికొండలో నన్ను కలవచ్చు. ఆదివారం మార్నింగ్ 9 to 5. నేరుగా రాలేము అనున్నప్పుడు యూ కెన్ టేక్ మై ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్. సో ఈరోజు మీరు ఫీజు కట్టారంటే వితిన్ 24 అవర్స్. సో నార్మల్ ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ఫీజ్ 3,200, డైరెక్ట్గా కలవాలని వాళ్ళకి 6,200 ఫీజు ఉంటుంది. సో మేము పేర్లో కరెక్షన్ అవసరం ఉందా లేదా కూడా వాయిస్లు ఇస్తున్నాం కాబట్టి ఈ సదుపాయాన్ని కూడా యూజ్ చేసుకొని నేరుగా రావాలా లేదా ఆన్లైన్లో చేసుకోవాలా యూ కెన్ డిసైడ్. బట్ మీ కరెక్షన్స్ వల్ల 100% మీ లైఫ్లో మంచి మార్పులు వస్తాయి. సో మీ పేర్లో బలం తెలుసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. మన పేర్లో మంచి నంబర్స్ ఉంటే లైఫ్ చాలా బాగుంటుందండి. 1 రాంగ్ నంబర్ ఉన్న దాని ప్రభావం ఉంటుంది. 12 ఉంటే రివర్స్ లైఫ్ ఉంటుంది, అంటే జీవితం ముందుకెళ్ళి ఒక్కసారిగా తలకిందులైపోతుంది. 13ని మృత్యు నంబరు, హెల్త్ పాడవుతుంది, వెల్త్ పాడవుతుంది, రిలేషన్స్ పాడవుతాయి. 16 ఈజ్ ఏ నంబర్ ఆఫ్ ఫాలింగ్ డౌన్, పడిపోవడం డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో. 18ని డైవర్స్ నంబర్ అంటాం. 19 ఈజ్ ఎ నంబర్ ఆఫ్ అర్లీ డెత్, డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం. 27 ఆల్సో ఈజ్ ఎ నంబర్ ఆఫ్ డిప్రెషన్ అండ్ సూసైడ్. 31 or 13 ఆర్ సేమ్. 33 అనేది ఇతరులకు ఉపయోగపడేవాళ్ళు, సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. సో ఈ నంబర్స్ లేకుండా ఉంటే మనం ధన్యులం. ఈ నంబర్స్, ఏ నంబర్ ఉన్నా కూడా మీ పేరులో కరెక్షన్ చాలా చాలా అవసరం. రాంగ్ నంబర్స్ ఉంటే ఏమవుతాయిలే అని మాత్రం అనుకోకండి సార్. 1 రాంగ్ నంబర్ ఉన్నా దాని ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో 1st నంబర్ 99 66
0003179996000317 సెకండ్ 9121685513 9121685513 9133789199 8 6 8 8 0 6 8 8 8 సో దీస్ ఆర్ ది నంబర్స్. ఈ నంబర్స్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఎంత తొందరగా వీలై తొందరగా పేరులో కరెక్షన్ చేసుకోండి. ఇది వన్ టైం ఫీ ఉంటుంది. దిస్ విల్ గివ్ యూ లైఫ్ టైమ్ హ్యాపీనెస్. సో మీరు ఒకవేళ నేరుగా రాలేకపోతే ఆన్లైన్లో తీసుకున్నా మీరు నా పక్కనే ఉన్నట్టు భావించి మీకు బెస్ట్ కరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో న్యూ బార్న్ బేబీస్కి అయితే డైరెక్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. న్యూ బార్న్ బేబీస్కి ఈ పేరు అనుకుందాము దయచేసి పెట్టకండి. న్యూ బార్న్ బేబీస్ పేరు పెట్టడంలో నేను ఎక్స్పర్ట్ని, మోర్ దెన్ 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీ బిడ్డ పుట్టిన డేట్ ప్రకారం పేరు ఏ నెంబర్లో పెట్టాలి, ఎన్ని లెటర్స్లో పెట్టాలి, నాన్నగారు ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ బేస్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల 100% మనం ఏ బిడ్డకైతే పేరు పెడుతున్నామో లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది. సో మీరు కంపెనీస్ పెట్టబోతున్నా, ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్ ప్రాబ్లం ఉన్నా, ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఆల్ సొల్యూషన్స్ ఇస్ న్యూమరాలజీ, పవర్ ఆఫ్ న్యూమరాలజీ, స్టార్టెడ్ బై మై ఫాదర్ నెహ్రూ. సో ఇది నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా నాన్నగారి నుంచి కంటిన్యూ చేస్తున్నాను, మోర్ దెన్ 20+ ఇయర్స్గా. సో నా అపాయింట్మెంట్ కావాలని వాళ్ళు స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.